ప్రియ సైకలాజికల్ గా బాగా హర్ట్ అయింది. తన అసలు ఏమీ చెప్పడం లేదు. వీపు మీద చేతులపైన గాయాలు ఉన్నాయి. ఎదిగిన పిల్లలేదైనా తప్పు చేస్తే మందలించాలి కానీ ఇలా హింసించడం చాలా తప్పు. డాక్టర్ సారీ, పిల్లల పెంపకం మీ పర్సనల్ విషయమే అయినా ఒక డాక్టర్ గా ఈ విషయం మీకు చెప్పక తప్పలేదు. డాక్టర్, ప్రియ పుట్టిన దగ్గర నుంచి నేను ఎప్పుడూ చేయించుకోలేదు. అసలు నా కూతురికి ఏమైందో నాకు అర్థం కావడం లేదు. కళ్ళు మూసుకొని నిద్రపోతే జరిగినవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు. అసలు కళ్ళు మూతలు పడతాయి కదా. సరే, చిన్న కథ చెప్తాను, వింటూ నిద్రపో. ఒక పెద్ద ఎడారిలో ఇద్దరు ఫ్రెండ్స్ నడుస్తున్నారు. అలా చాలా దూరం నడిచిన తర్వాత ఇటలలో తెలియలేదు కానీ అలా నడుస్తూనే ఉన్నారు. చీకటి పడింది, వాళ్ళు అక్కడే పడుకున్నారు. మళ్ళీ మార్నింగ్ లేచి చూస్తే చుట్టూ ఇసుక, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. అయినా మళ్ళీ నడవడం మొదలుపెట్టారు. అలా మీరు ఇంతవరకు ఎవరికి కథలు చెప్పలేదు కదా. అవును, నీకెలా తెలుసు? చెప్పే కథలో మంచి ట్విస్ట్ ఉండాలి. ట్విస్ట్ అంటే? వాళ్ళిద్దరికీ అక్కడ ఒంటె దొరకొచ్చు కదా. ఒంటె, క్యామెల్, గుడ్. ఒంటె దొరికితే వాళ్ళు ఇంక నడవనవసరం లేదు. బాధలో ఉన్న మనిషికి ఓదార్పు దొరికినట్టు. మీరెందుకు అలా ఉన్నారు? నేనా? నేను ఎలా ఉన్నాను? నాకెందుకో మీరు బాధపడుతున్నట్టు అనిపిస్తోంది. నాకొకప్పుడు బెస్ట్ సైకియాట్రిస్ట్ అవార్డు వచ్చింది, అందరూ మెచ్చుకునేవాళ్ళు. నా వైఫ్ అంజలి నన్ను చాలా ప్రేమించేది. కానీ నా క్లయింట్ ఒక అతనికి హెల్ప్ చేయలేకపోయాను. అతను చనిపోయాడు. అప్పటి నుంచి అంతా మారిపోయింది. నన్నెవరు నమ్మట్లేదు. అంజలి కూడా నాతో మాట్లాడట్లేదు. ఇప్పుడు నిన్ను కలిశాను. నిన్ను చూస్తుంటే ఆ చనిపోయిన క్లయింట్ నాకు గుర్తొస్తున్నాడు. నిన్ను క్యూర్ చేస్తే అందరూ నన్ను నమ్ముతారు. అంజలి కూడా నన్ను క్షమిస్తుంది. అందుకే నీ ప్రాబ్లం ఏంటని అడుగుతున్నాను. ఐ సీ డెడ్ పీపుల్. చనిపోయిన వాళ్ళ ఆత్మలు నాకు కనిపిస్తున్నాయి. కలలోనా? తాము చనిపోయామని వాళ్ళకి తెలియక నా దగ్గరకు వస్తుంటారు. ఎప్పుడు వస్తుంటారు? అన్ని వేళల్లోనూ చూడగలుగుతున్నాను. తాము ఎవరిని చూడాలనుకుంటున్నాయి వాళ్ళకి మాత్రమే అవి కనిపిస్తాయి.
పక్కనే ఉన్నా వేరే ఆత్మల్ని కూడా అవి చూడలేవు. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. ఓకే, ఐ ప్రామిస్. పార్టీలో నన్ను గాయపరిచింది కూడా ఆత్మే. ఓకే, నేను నిద్రపోయే వరకు తోడుగా ఇక్కడే ఉండండి. నువ్వు హాయిగా నిద్రపో, నేను ఇక్కడే ఉంటాను.